पोलेपल्ली विलेज कोजगी मंडलम नारायणपेट डिस्ट्रिक्ट लो पोलेपल्ली ग्रामंलो जिमकली श्रीशैलम अने व्यक्ति की पलाना बायगड्डा कमलम्म पुल्लारेड्डी दग्गर 5 एकराल 36 गुंटल भूमिनि खरीद चेयडम जरिगिंदि। आ दानिकि संबंधिंचिन रिजिस्ट्रेशन डाक्युमेंट इदि। ఈ ఖరీదు చేసిన భూమి వాల్యూ ఇది, దానికి సంబంధించినటువంటి 5,39,000 వాల్యూకి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది. తర్వాత వచ్చేసి ప్రొసీడింగ్ ఇది, మండలంలో కోజ్గి మండలంలో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్ వల్ల ఇష్యూ చేసిన పాస్బుక్ సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ ఇది. పాస్బుక్ తర్వాత మనకు ఆన్లైన్లో వచ్చేసి 1B నమూనా 6వ ఇది, మొన్న 12 తారీఖు రోజు తీసుకున్న 6వ ఇది. దానికి సంబంధించిన పానీలు 12 తారీఖు రోజే ఇష్యూడ్ డేట్ ఇక్కడ ఉంటుంది మీకు. 12 తారీఖు రోజు ఆన్లైన్లో మనకు సంబంధించిన పానీలు ఉన్నాయి. సరే, వీటికి సంబంధించినటువంటి బాయిగడ్డ మన చంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ పలానా వ్యక్తి పైన అక్రమ పట్ట చేసుకున్నాడని ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది, అది దాన్ని చెప్తున్నారు. పిటిషన్ వేసినంత మాత్రాన అది వాస్తవాలు కాదు, కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే ఆన్లైన్లో ఈ పానీలు కానీ దీనికి సంబంధించిన ఆరోవర్ కానీ ఆపే అధికారం ఎంఆర్ఓ గారికి ఉంటుంది. ఎంఆర్ఓ గారు పలానా నాయకుల దగ్గర ఏ విధంగా సెటిల్మెంట్ అయిందో మాకైతే తెలియదు, కానీ అయ్యి ఈరోజు ఆన్లైన్లో వీళ్ళయ్యి పానీలు చూపించకుండా ఆరోవర్ చూపించకుండా ఆపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే మీరు రేపు రండి, రేపు మాట్లాడతాము అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంది మాకు ఆపుతామంటే ఓకే, కోర్టు ఆర్డర్ లేదు ఏం లేదు, మొన్న పిటిషన్ వేసిండ్రంట కోర్టులో, పిటిషన్ తెచ్చిస్తే దాన్ని ఆపే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు, పిటిషన్ తెచ్చిచ్చారు నేను ఆపిన ఆరోవర్ అని చెప్తున్నాడు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు మా విన్నపాన్ని ఇచ్చేసుకోండి. మేము దీనిపైన మాకు భూమి ఉంది, ప్రొసీడింగ్ ఉంది, పంచనామా ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉంది, అయినా కూడా మమ్మల్ని భూమిలోనికి దున్నడానికి రాకుండా ఆపుతున్నాడు, పంటేయడానికి రాకుండా ఆపుతున్నాడు అని పలానా చంద్రారెడ్డి పైన కేసు చేస్తే దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది, దాని మీద కేసు నడుస్తుంది. ఇది అక్రమ పట్టాన్ని పలానా ఎస్ఐ గారు కూడా వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. వాళ్ళ భూమిలోనికి అక్రమంగా మీరు వెళ్ళడం తప్పు, అక్రమంగా వెళ్తే నేను నెక్స్ట్ టైం మీకు మీ పైన రౌడీ షీటర్ కడతానని కూడా చెప్పిండు. 2 కేసులు ఆల్రెడీ నడుస్తున్నాయి వాళ్ళపైన. దానికి తీసుకొని వచ్చి ఎవరో లీడర్ చెప్తే ఈయన ఆరోవరు పానీ ఆన్లైన్లో లేకుండా ఆపడం జరుగుతుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, ఆడియో గారు దీనిపైన ఎంక్వైరీ చేసి పలానా ఎంఆర్ఓ పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇది తప్పుడు వ్యవహారం, ఇలాంటి వ్యవహారం కాదు. రాజకీయం చేస్తున్నాడు కోజ్గి ఎంఆర్ఓ గారు పలానా ఈ పేద రైతుల పైన, ఇది తప్పు, ఇలాంటివి చేయొద్దు, కోర్టు ఆర్డర్ లేనిది, జడ్జిమెంట్ లేనిది, నీకు ఆపే అధికారం లేదు. దీనిపైన కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దయచేసి మీరు మా వాట్సాప్ ఫిర్యాదు ద్వారా ఈయన పైన ఎంక్వైరీ చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.